సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఆర్జువన్ ఏరియాలో కారుణ్య నియామకాలపై 1100 మంది దరఖాస్తులు. జిఎం విజయపాల్ రెడ్డి. అక్రమంగా ఫ్రై చిట్టీలు, మనీ సర్క్యులేషన్ నిందితులను పట్టుకున్న వన్ టౌన్ టాస్క్ ఫోర్స్ సిఐలు సిబ్బంది. జలమయమైన గ్రామాలను, రోడ్లను లో లెవెల్ వంతెనలను పరిశీలించిన మంత్రి జోగు రామన్న. పాండవుల గుట్టను పరిశీలించిన స్పీకర్ మసునచారి. పాత బెల్లంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ 4 నెలలు గడిచిన పూర్తి కాదాయే. బృదమయమైన ఇందులో ముందు ఎలా నడిచి వెళ్లడము మీరే చెప్పండి అయ్యా. ప్రజల దీనగాదా. చింతమనేపల్లిలో వరదల ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. పెద్దపల్లి జిల్లాలోని కలెక్టర్ ఆవరణలో ప్రజావాణి కార్యక్రమం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రామరావు బాగ్లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు. తాండవ్ సబ్ స్టేషన్ వద్ద వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక. రేగొండ మండల కేంద్రంలో 100,000 రూపాయల విలువ చేసే గుడుంబ బెల్లం పటకను పట్టుకున్న ఎస్ఐ సుధాకర్. ఎల్కలపల్లి కస్తూర్బా బాలికల పాఠశాల నుండి 7వ తరగతి చదువుతున్న అమ్మాయి అదృశ్యం. టీచర్ వేధింపులు భరించలేకనే పోతున్నానని తోటి పిల్లలు చెప్తున్నారు. గుండారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ ధర్నా. యువన్జీవో ఆధ్వర్యంలో బొంకూర్ శంకర్ జన్మదిన వేడుకలు. టీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు ప్రమాద నివారణపై ట్రాఫిక్ సీఆర్ రమేష్ బాబు చేసిన సూచనలు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమంలో ముందుందని, కార్మిక నియామకాలలో త్వరితగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఆర్జీవన్ ఏరియాలో 686 మందిని మెడికల్ చెకప్ కోసం కొత్తగూడెం పంపించామని ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిఎం విజయపాల్ రెడ్డి, డీజీఎం హనుమంతరావు పాల్గొని మాట్లాడారు. విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాలో కారుణ్య నియామకాలకై 1100 మంది దరఖాస్తు చేసుకోగా 686 మందిని మెడికల్ బోర్డుకు పంపామని, ఇందులో 157 మంది అన్ఫిట్ అయ్యారని మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ముందున్నామని తెలియజేస్తున్నాను. వారు నిక్లే చేసినటువంటి సంక్షేమ కార్యక్రమంలో ఒకటైనటువంటి కారుణ్య నియామకాల గురించి కూడా సింగరేణి మేనమెంటు చాలా త్వరితగతిన చరిత్రకాయ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మన ఆర్జీవన్ ఏరియాలో 1100 మంది మనకు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అందులో 686 మంది స్క్రీనింగ్ టెస్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్లో కలిపి మన కమిటీకి పంపించడం జరిగింది. అందులో ఇప్పటి వరకు 157 మంది మనం మెడికల్ టీంకి అటెండ్ అవ్వడం జరిగింది. మెడికల్ కమిటీకి అందులో మనకు 137 మందిని అన్ఫిట్ డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా 20 ఎంప్లాయీస్ని సర్ఫేస్ ఎంప్లాయ్మెంట్కు ఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు అంటే 157 మంది మనకు అన్ఫిట్ అయినప్పటికీ వారి నేమ్ రిమూవ్ చేసినప్పటికీ కూడా మనకు అప్లికేషన్స్ చాలా స్లోగా రావడం జరుగుతుంది. అందుకని ముఖ్యంగా ఆర్జీవన్ ఏరియాలో ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయ్యారో వారు త్వరితగతిన ఆయా డిపార్ట్మెంట్స్ మైన్స్ దగ్గరికి వెళ్ళి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన అప్లికేషను అక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాము. అదేవిధంగా యూనియన్ నాయకులు కూడా తెలియజేస్తున్నాము, వారు కూడా వారిని ప్రోత్సహించి ఈ అప్లికేషన్ తొందరగా సబ్మిట్ చేయాల్సింది మరొకసారి కోరుతున్నాము. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా కోరేది ఏంటంటే, మీ ద్వారా అయితే ఈ కమ్యూనికేషన్ చాలా ఫాస్టెస్ట్గా వెళ్తుంది కాబట్టి మేము మైన్స్ మీద డిపార్ట్మెంట్స్ మీద చర్యలు తీసుకున్నప్పటికీ కూడా
ఎవరైతే ఈ దాదాపు 2 మంత్స్ నుంచి కూడా మనకు అప్లికేషన్స్ రావడం చాలా స్లోగా ఉంది కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. మీరు అందరూ కూడా ఎవరైతే 137 మంది కోరిక అయ్యారో వారు త్వరగా మాకు అప్లికేషన్స్ ఇచ్చినట్లయితే ఒక నెల లోపలనే ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా అన్ని కార్యక్రమాలు ఎక్కువ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎంత త్వరగా అప్లికేషన్స్ మాకు ఇచ్చినట్లయితే అంత త్వరగా మీకు ఉద్యోగం మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించి మీరు మీ మైన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైన సెల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా వారికి వారికి ఒక గంట 1.5 అవర్ వరకు ప్రత్యేకంగా వీళ్ళ గురించి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అప్లికేషన్స్ కానీ ఏవైనా రెడీగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి అందరూ కూడా అప్లికేషన్స్ ఇవ్వాల్సిందిగా అందరూ కూడా మరీ కోరుకుంటాము. ఎంత త్వరగా అప్లికేషన్స్ ఇస్తే అంత త్వరగా ఉద్యోగం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మనకు మన దగ్గర ఉన్నటువంటి ఇంకా మిగతా 500 అప్లికెంట్స్ కూడా అతి త్వరలో 1.5 మంత్స్ లోపల అందరూ కూడా మెడికల్ ఎగ్జామినేషన్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే 2 ఇయర్స్ నియర్ బై ఉంటారంటే జూలైలో 2 ఇయర్స్ అవుతుందో వారిని ప్రత్యేకంగా ముందుగా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 2nd రిఫరెన్స్ ఉంటుంది, అట్లాగే సెప్టెంబర్ వారికి రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మేము అప్లికేషన్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దీనికి ఏ విధమైనటువంటి అపోహాలు కానీ అనుమానాలు పెట్టుకోవద్దని మరొకసారి తెలియజేస్తున్నాము. అప్లికేషన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీకు కావాల్సిన డేటా అంతా కూడా మీ కొడుకు కానీ అల్లుడు కానీ కూతురు కానీ ఎవరు ఉన్నా కూడా ఇమీడియట్గా మళ్ళీ అప్లికేషన్ డిలే కాకుండా కరెక్ట్గా డేటా ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చేసి కృతజ్ఞతలు ఈ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయడానికి మీరందరూ కూడా పూర్తిగా సహాయసహకారం ఇస్తారని మరొకసారి కోరుకుంటున్నాను. కనుక ఈ అవకాశాన్ని మీరు ఎంత కృతజ్ఞతన ఉపయోగించాలి కృతజ్ఞతన మరి మీ పిల్లలకు కానీ మీ వయసు కానీ వారి కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గమనించి మీరు కృతజ్ఞత అప్లికేషన్ ఇవ్వాల్సి మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా మనందరికీ తెలుసు ఒక చిన్న విషయం, మన రీసెంట్గా కొత్తగూడెం ఏరియాలో ఒక క్వార్టర్లో ఎలక్ట్రికల్ షాక్ వచ్చి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని చింతిస్తున్నాం మేము కూడా నేను తరఫున అందరికీ ఒకటే విన్నపము, ఎవరు కూడా కంపెనీ చేసినటువంటి క్వార్టర్స్ ఎక్స్టెన్షన్ చేయొద్దండి. చేయాల్సిన అవసరం వస్తే కంపెనీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడైతే మేము కరెక్ట్గా ఎలక్ట్రిసిటీ కానీ ఏది కానీ మీరు తప్పకుండా దాన్ని అయినా ల్యాబ్ పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎవరి బయట వారితోటి కూడా ఎటువంటి కనెక్షన్స్ ఇప్పించుకోవద్దని కూడా మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆర్సీపీలు కానీ ఏమైనా కూడా దాన్ని ట్యాంపర్ చేయకుండా, అదేవిధంగా ఎత్తు ప్రిడ్స్ ఎక్కడైతే మనం అరేంజ్ చేసామో ఆ ఎత్తు ప్రిడ్స్ కూడా డ్యామేజ్ చేయకుండా కూడా చూడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా అవసరం మనకు, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనకు తెలుసు ఏ చిన్న లీకేజ్ ఉన్నా కూడా మనకు షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులను ఇమీడియట్గా మా వర్క్షాప్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాను మరొకసారి కోరుతున్నాను. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడవద్దని చెప్పి కూడా మేము చాలా రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. మాకు పూర్తిగా సహాయకారులు అందించాల్సిందిగా మా ఆర్జీఓనే ఎంప్లాయీస్ అందరినీ కూడా కోరుతున్నాం. మనం మాత్రమే ఈ డెత్ మెడికల్ కూడా అనిపించడం వల్ల ఈ పాతవి డిసెంబర్ 3 ఎండింగ్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా ఇంకా అప్రోచ్ కాలేదు. సో మీ పథక ముఖంగా వారిని కూడా మరి రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఈ యొక్క 2018లో చనిపోయినటువంటి కార్మికులు 13 మంది వారి డిపెండెంట్స్ కూడా మరి వాళ్ళు కూడా అప్రోచ్ కాలేదు. సో వాళ్ళకి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం. సో మరి ఈ యొక్క మన మెడికల్ ఇన్వాలిడేషన్ సర్కులర్ వచ్చినాక చాలా స్పందన వచ్చి గోదావరి కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ నగర్ చౌరస్తా వద్ద గత నెలలో ఫ్రై చిట్టీలు మనీ సర్క్యులేషన్ పేరుతో అక్రమంగా చిట్టీలు వసూలు చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేయ కాగా ఈరోజు ఇద్దరిని వన్ టౌన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేశామని గోదావరి కానీ ఏసీపీ రక్షితేఖమూర్తి తెలిపారు. మంగళవారం గోదావరి కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రక్షితేఖమూర్తి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి, సిఐలు వాసుదేవరావు, సరిలాల్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రమేష్ గౌడ్, సిబ్బంది సదానందం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గత నెల జూన్లో ఫ్రై చిట్టి మనీ సర్క్యులేషన్ పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపులు లేకుండా ఉన్నట్టు చూపించి ఒక్కొక్కరి వద్ద 1,000 రూపాయల చొప్పున 1,000 మంది వద్ద నిందితులు ఈదునూర్ హరికృష్ణ, మహమ్మద్ రఫీలు వసూలు చేసి అందులో నుండి డ్రా తీసి వారికి ఇస్తూ ఈ యొక్క అక్రమ దందా చేస్తున్నట్టు తెలుపుతూ వారు మాట్లాడారు. వారి నుండి 50,000 రూపాయలు, రసీదు పుస్తకాలు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బట్ ఇప్పుడు ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుకుని చేశారు. వీళ్ళిద్దరూ క్రైమ్ నెంబర్ 299/2018 అండర్ సెక్షన్ 420 ఐపీసీ. వాళ్ళు ప్రైస్ చిట్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ నడిపిస్తున్నారు. ఇది ఇల్లీగల్గా, అంటే వాళ్ళు ఇది హెచ్ఆర్ ఎంటర్ప్రైజెస్ అని పేరు పెట్టి
అది రిజిస్టర్ చేశారు. బట్ అది గవర్నమెంట్ ఏం రిజిస్ట్రేషన్ కాదు, బట్ గవర్నమెంట్ రిజిస్టర్ అని చూపించి ఒక 1700 మెంబర్స్ని వాళ్ళు ఇది చేశారు ఈ స్కీమ్కి. అండ్ పర్ మంత్ 1000 రూపీస్ కలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారు అని మనీ ఆల్రెడీ కలెక్ట్ చేశారు. ఇప్పుడు మేము వాళ్ళిద్దరిని పట్టుకుని ఒక 50,000 దొరికింది. అంటే 1700 మెంబర్షిప్ ఇంకా కాలేదు. అట్లాగే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఎడనూరి హరికృష్ణ వాళ్ళు ఇక్కడ గోదావరి కనిలో ఒక మహాపూజ మెటీరియల్ షాప్ అని ఉంది వాళ్ళ దగ్గర, గణేష్ చౌరస్తారు. వాళ్ళకి ఇన్కమ్ బాగలేదు. సో ఏ వన్ అంటే వాళ్ళు ఏ టూ ఎవరు ఉన్నారు మొహమ్మద్ రఫీ ఇద్దరు కలిసి ఇట్లాగే ఒక స్కీమ్ నడిపించి అందరికీ ఎవరెవరు మెంబర్షిప్ ఉంటారో వాళ్ళకి 2-వీలరు గోల్డ్ సిల్వర్ అని హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఇస్తారు. లాటరీ ఎవ్రీ మంత్ లాటరీలో ఇస్తాను అని ఈ స్కీమ్ నడిపిస్తున్నాను. సో ఆ టైంలోనే మాకు ఇన్ఫర్మేషన్ దొరికి బోత్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అలాంగ్ విత్ టాస్క్ ఫోర్స్ కలిసి ఇతరులు పట్టుకున్నారు. అండ్ టేకన్ లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దొరికింది వాళ్ళ దగ్గర, బుక్స్ అండ్ ఒక ల్యాప్టాప్. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బట్ ఈ ప్రెస్ మీట్, వై వీఆర్ హోల్డింగ్ దిస్ ప్రెస్ మీట్ అంటే ఇలాగే చాలామంది నడిపిస్తున్నారు, గవర్నమెంట్ రిజిస్టర్ అని చెప్తున్నారు. బట్ డోంట్ బిలీవ్ దట్, పబ్లిక్ షుడ్ నాట్ బిలీవ్ ఓకే ప్రైస్ దొరుకుతుంది, 2-వీలర్ దొరుకుతుంది, స్ప్లెండర్ బైకు, ఏమో బైకు, గోల్డ్ దొరుకుతుంది అని ప్లీజ్ నమ్మకూడదు. ఇదన్నీ ఇల్లీగల్గా జరుగుతుంది, వాళ్ళు మీ డబ్బు తీసుకొని పారిపోతారు. సో డోంట్ బిలీవ్ ఎనీథింగ్. ఇంకా ఇట్లాగే ఎవరు ఎక్కడన్నా జరుగుతుంటే మాకు తొరంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి, నా ఆఫీస్కి ఆర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి మీరు చెప్తే వీ కెన్ ఇమీడియట్లీ క్యాచ్ దెమ్. ఇంకా చాలామంది స్కీమ్స్ నడిపిస్తున్నారు గోదావరి కదిలో. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ నాట్ టు బిలీవ్ దెమ్. ఆదిలాబాద్ జిల్లా జన్ మండలంలోని వరద ప్రాంతాలలో మంత్రి జోగు రామన్న ఈరోజు పర్యటించి మణియన్పుర దహగాం గ్రామాల్లో నీటి మునిగిన పంట పొలాలు, లోవంతలపై ప్రవహిస్తున్న నీటి తీరును పరిశీలించారు. పరిశీలన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇటీవల కేసీఆర్ జిల్లా పర్యటనలో ఇచ్చిన 250 కోట్ల నిధుల హామీ మేరకు 75 కోట్లు మంజూరు చేసి 389.59 కోట్ల విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు కానీ, ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మంత్రులు కానీ వారు 1000 కోట్లు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. ఈ నిధులతో గ్రామంలో 2 డ్రైనేజీ పనులను చేపడతామని చెప్పారు. అదేవిధంగా 100 కోట్లతో ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి పనులు చేపడతామని, త్వరలో ఆదిలాబాద్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ, మరాఠీ మీడియం జూనియర్ కళాశాల సైతం మంజూరు కానున్నాయని చెప్పారు. ఆరోగ్యం పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, ఎంపీడీలకు కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఎప్పటికప్పుడు నీటి ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్తో పాటు ఎక్కడన్నా వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్కు పైప్ లైన్ లీకేజ్ అయితే కూడా అప్పటికప్పుడే ఆ లీకేజ్ కూడా తొందర చేసుకుంటే ఆ పైపుల ద్వారా నీళ్లు బయట నీళ్లు పోయి కన్నమేషం ఏర్పడి మరి ఆ ప్రాబ్లం రావచ్చు అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కూడా అక్కడ ఏఎన్ఎంస్ మనందరికీ కూడా అంగన్వాడీ టీచర్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అట్లనే ఎందుకంటే రెవెన్యూ మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి వరదలు వచ్చినప్పుడు మరి ఆ గ్రామ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు అయితే కూడా మనం ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు వాళ్ళతోటి సమాచారం తెప్పించుకొని వాళ్లకు ప్రభుత్వం ద్వారా ఏ సాయం చేయాలంటే కూడా రెవెన్యూ అధికారులకు కూడా తహసీల్దారు కూడా మరి వారు కూడా ఎప్పటికప్పుడు గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి మరి విఆర్ఏ కానీ విఆర్ఓలు కూడా ఎప్పటికప్పుడు ఏ గ్రామాల్లో ఉండి అన్ని సమాచారాలు కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మరి ఎక్కడ కూడా రైతులు కానీ గ్రామాల్లో తాగునీటి సమస్య కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా మరి ఈ వర్షాకాలంలో ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండటానికి అధికారులు, ఇటు మా ప్రజాప్రతినిధులు, మరి అయితే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మరి మండల అధ్యక్షుడు, అట్లనే మా లైబ్రరీ చైర్మన్, మరి మళ్ళీ వర్షాల వల్ల నీళ్ళల్లో కూడా ఎక్కడెక్కడైతే డౌన్ వెల్స్ ఉంటాయో ఆ నీళ్లు
మరి స్టాగ్నేట్ కావడం వల్ల, నీళ్లు నిల్వ ఉండడం వల్ల కూడా ఇదే కంటిన్యూషన్, ఇదే ఇంకా వర్షాలు పడితే కొంత రైతులకు కూడా నీళ్లు మరి చేనులల్లో అక్కడక్కడ నిల్వ ఉన్న దగ్గర కూడా పంటలు కొద్ది నష్టపోతాయని చెప్పి కూడా రైతులు చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంత లేట్ సోయింగ్ చేసిన రైతులకు మాత్రం చిన్న మొక్కుంటే అది నీళ్ళల్లో మునిగి ఉంటే ఆ నీళ్లతోటి చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పి మా వ్యవసాయ శాఖ అధికారులు కూడా మరి ఏడీ గారు ఏవో గారు కూడా భయపడి రావడం జరిగింది. తహసీల్దార్ కూడా ఎంపీడీఓ మిగతా అధికారులందరినీ మరి తీసుకొని మరి గ్రామ ప్రజలకు ధైర్యం ఇద్దాం, ఇలాంటి మీరు ఇటువంటి ఏది జరిగినా ప్రభుత్వం ఇప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నాం, మాకు అవకాశం ఉంటే రావడానికి కూడా మీ గ్రామాలకు వచ్చి మేము ఉంటాం. అందుకొరకు ఎందుకంటే వర్షాలు పడ్డాయి, ప్రతి గంట మన కార్యకర్తలు మాట్లాడి ఎక్కడేమైనా ఇబ్బందులు ఉంటే ఈ వర్షాలు ఎక్కై కూడా కొన్ని ఇళ్ళు కూలిపోవచ్చు, ఇక్కడ ఇల్లు నష్టం జరగచ్చు, అది కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వాళ్ళకి తొందరలోనే డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేసి ఇచ్చి ఆ కార్యక్రమం కూడా మీరు ప్రజలకు ధైర్యంగా ఉందమని చెప్పాలని చెప్పి కూడా మా కార్యకర్తలకు, మా ప్రజాప్రతినిధులకు, మా అధికారులకు అందరూ కూడా అప్రమత్తంగా ఉంచడం, ఎక్కడ కూడా ప్రజలు భయపడవలసిన అవసరం లేదు. ఈ వర్షాలు ఉంటేనే మరి మనకు పంటలు పండుతాయి కాబట్టి వర్షం కంటిన్యూ పడ్డప్పుడు కొద్ది కష్టాలు ఉంటే దాన్ని మనందరం కూడా తట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మేము మరొకసారి ప్రజలకు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో పాండవుల గుట్టను స్పీకర్ మోసనాచారి, కలెక్టర్ అమయ్ కుమార్, జిల్లా ఎస్పీ భాస్కరన్, డిఎఫ్ఓ రవికిరణ్లు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా భూపాలపల్లిలో జిల్లాలో 4వ దశ మొక్కలు నాటే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తున్నాడనే సమాచారం రావడంతో అనుకూల ప్రాంతాలైన తిరుమలగిరి శివారు ప్రాంతాలైన పాండవుల గుట్టను పరిశీలించడం జరిగిందన్నారు. 4వ దఫా 40 కోట్ల మొక్కలు నాటేటువంటి కార్యక్రమం భూపాలపల్లి జిల్లాలో 1,13,00,000 టార్గెట్ను నిర్ణయించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ దఫా కార్యక్రమాన్ని భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి జిల్లాలో ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి మరి వారు వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి, అదేవిధంగా పెద్ద బహిరంగ సభ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈవారి ప్రోగ్రాంకు అనుగుణంగా ఉండేటువంటి స్థలాలను చూస్తూ ఉన్నాం. మా దృష్టిలో 2-3 ఉన్నాయి. మేము చూసినటువంటి, మేము పరిశీలించినటువంటి ఈ స్థలాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కు తెలియజేసి వారు ఫైనల్ చేసిన దాంట్లో కార్యక్రమాన్ని ఏర్పాటు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాల్సిన గడువు దాటి 4 నెలలు గడిచినా ఇంకా పూర్తి కాలేకపోవడంతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. పాత బెల్లంపల్లి, ఆకనపల్లి, నార్వాయిపేట, బుచ్చాయిపల్లి, లింగాపురం, పెబ్బడ, ఫెడబ్బ గ్రామాలకు సంబంధించిన ఈ మార్గం ద్వారానే పనులు చేసుకుంటారు. వర్షం వల్ల బురదమయమైన నీటి ప్రవాహం పెరిగి వ్యాపారులు, పాదాచారులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎలా వెళ్ళేదని మొత్తుకుంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు ఇలా వెళ్లాలంటే ప్రాణహానికి ముప్పు వాటిల్లనుందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఈ బ్రిడ్జి మరమ్మతులు వెంటనే పూర్తి చేసి ప్రజల అవస్థలను తీర్చాలని కోరుతున్నారు. పరిధిలో రైల్వే వాళ్ళు గత సంవత్సరం క్రితమే సర్వే చేసి దీన్ని అండర్ బ్రిడ్జ్గా శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కాంట్రాక్టర్ ఒక కర్నూలు అతను పట్టడం జరిగింది. అతనికి చాలాసార్లు మేము చెప్పినా కూడా ఇది ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ చేయలేదని చెప్పి చాలాసార్లు అనడం జరిగింది. దీన్ని నెగ్లెన్స్ చేసిండు. దీని మీద ఎంపీ కూడా మొన్న బాలకృష్ణమోహన్ గారికి ఫోన్ చేస్తే పిఏతో మాట్లాడితే కూడా స్పందన లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సహకార స్పందన లేదు. దీని మీద మా గవర్నమెంట్ కేసీఆర్ గారు కూడా దృష్టికి తీసుకోవడానికి బయటపోతే కూడా మన కవిత మేడం గారు కూడా వాళ్ళు మనకు టైంకు దొరకలేదు. చాలా బాధ అయితే ఉన్నది. దీనికి పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు ప్రజలు, కార్మికులు, సింగరేణి కార్మికులు కానీ డ్యూటీ పోతాడు పిల్లలు, స్కూల్ పిల్లలు ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన కార్మికులు ఇద్దరు నైట్ సెకండ్ షిఫ్ట్ పోతుంటే కార్మికులు నీళ్ళలో పడిపోవడం జరిగింది, దెబ్బలు తగ్గడం కూడా జరిగింది. ఇంతకుముందు కూడా కార్మికులు పడిపోతే ఆయనకు నడుం ప్యాచర్ కూడా అయింది. కానీ దీని మీద వెంటనే గౌరవనీయులు
ఎంపీ బాలకృష్ణ గారు వెంటనే ఈ రైల్వే వాళ్ళతో మాట్లాడి తక్షణమే ఈ కాంట్రాక్టర్ ఆంధ్ర కాంట్రాక్టరు అక్కడ కర్నూలులో ఉంటాడు, నేను చాలా సార్లు ఫోన్ చేస్తే అసలు ఆ రెస్పాన్స్ కూడా ఇచ్చలేడు. నువ్వెవరు, నువ్వు టీఆర్ఎస్ పార్టీగా మీద నువ్వు సీఎం చెప్పుకోపా అని చెప్తా ఉన్నాడు వాళ్ళు. దీని మీద ప్రజల కోసం ఇది రైల్వే వాళ్ళం తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం. రైల్వే అంటే మేము మా సెంట్రల్ గవర్నమెంట్ మాకు చెప్పుకోవడం వాళ్ళని చెప్పి రైల్వేలు మొండి వైఖరి ఇది కరెక్ట్ కాదు. దీన్ని వెంటనే ఈ ఎంపీ గారు చొరవ తీసుకోవాలి, ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలి. దీనికి ప్రజెంట్ జగదీష్ గారు మా అన్నగారు కూడా ప్రయత్నం చేస్తాను. కూడా పొద్దున్నే పాలు రాకపోతే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే మాకు కూరగాయలు పండిస్తారు మా పదబెల్లంపల్లి గ్రామ పంచాయతీలో. ఒక్కొక్కరు తీసుకురావాలంటే ఒక 10-20 కిలోమీటర్ల దూరం తిరిగేస్తాను. ఏ రాత్రి అయినా అట్లా వాకింపు నుంచి వస్తామన్నా కానీ అది కచ్చే రోడ్డు దుబ్బ మురికాయి మొత్తం ఏంటంటే భూదా ఉన్నది. ఇళ్ళకి వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరు తీసుకురావాలంటే మోసుకొచ్చి కైకిలు పెట్టి మోసుకొచ్చి పండించే పంట కన్నా కైకిలోకి ఇచ్చి అవుతుంది. మాకు పొద్దున పాలు తీసుకొచ్చినా స్కూల్కి పిలవాలకైనా దేనికైనా దీన్ని బాగా ఇబ్బంది అవుతుంది. ఒక 25 కిలోమీటర్ల నుంచి తిరిగేస్తూ అవుతుంది మాకు సుమణ కారణాలు అవ్వాలి. పోతబెల్లెంపల్లి నుంచి ఆకంపల్లి నుంచి సాంతిగా నుంచి బెల్లెంపల్లి నుంచి సుమణ కారణాలు అవ్వాలి. ఏ కాయగూర వచ్చినట్టు రావాలి మా గ్రామాల నైట్ అట్లా వాడు సాంతిగా నుంచి లింగాపురం ఆకంపల్లి ఇట్లా వస్తే బుజ్జాపల్ల పెద్దుబ్బ అన్ని గ్రామాలు 5 గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది అవుతుంది. రోజు రోజు ఈ నీళ్లు తీస్తామన్నా నీళ్లు కూడా తీస్తలేరు. ఏ రోజు రోజు ఎప్పటికప్పుడు ఇస్తే నీళ్లు వెయ్యాలన్న మెల్ల నడుస్తుంది. చింతమానపల్లిలో వరదల ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అప్పటికప్పుడే రెస్క్యూ సిబ్బందిని పిలిపించి దగ్గర సహచర్యలు చేపట్టారు. ఎవరు మరి ఉండు ఎక్కడ బంధువులు ఉన్నారా? పెద్దపల్లి జిల్లాలోని కలెక్టర్ ఆవరణలో ప్రజావాణి కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి జేసీ వనజాదేవికి అన్ని విధాల సమస్యలు చెప్పుకున్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి డిఆర్ఓ డిపిఓ వచ్చి ఎడతెరపి వర్షం కురుస్తుండగా అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు, వారి సమస్యలను విన్నవించుకున్నారు. లేదమ్మా, ఆమె చూస్తే ఖచ్చితంగా ఇస్తారు. అక్కడ ఉండలేదు కాబట్టి రాలేదు. ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఉండకుండా అని ఇస్తే ఉద్యోగాలు పోతాయి తెలుసు అందుకు. ఇప్పుడు కాదు, కల్పశ్రీరాంపూర్ లో ఇయ్యరాదు ఆమెకు. ఎట్లా ఇస్తారు కల్పశ్రీరాంపూర్ లో? ఆమె కల్పశ్రీరాంపూర్ లో ఉండదు, నీ దగ్గర ఉంటుంది. నీ దగ్గరనే పెట్టుకో, నీ దగ్గరనే ఇస్తాము. ఏముంది, ఏది ఆధార్ కార్డు ఎక్కడ తగ్గలేదా? ఏ బాబు ఆధార్ ఎక్కడ తగ్గనే ఇస్తారా? ఒంటరి మహిళకి ఎందుకు నీకు పెన్షన్ వస్తుందా? నాకు వస్తాయి. నీకు ఎంత వస్తుంది? ఎప్పుడు నుంచి వస్తుంది? పెళ్ళి చేస్తున్నాను. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్
స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారు చే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పొలిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, రయ్యి రయ్యి మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ, చలో చలో చలో. చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రామరావు బాగ్ లో జిల్లా ఎస్పీ శశిధర్రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేసి ఎటువంటి దృఢపత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 5,000 మద్యం స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలో పాల్గొన్న ఏఎస్పీ దక్షిణమూర్తి, డిఎస్పీ మనోహర్ రెడ్డి, 3 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది సిబ్బంది పాల్గొని తనిఖీలు చేశారు. ఆగున్న కారును వెనక నుంచి గుర్తుంటే కంప్లీట్ ఫ్యామిలీ, చిన్న పాప, భార్య, తను, 3 చనిపోయింది. తనే సెలబ్రేట్ పెద్దపల్లి జిల్లాలోని నందన గార్డెన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 2-వీలర్ మరియు లారీ డ్రైవర్లకు వారి ఫ్యామిలీని పిలిపించి త్రాగడం వల్ల ఎంత నష్టపోతున్నామో సూచనలు ఇచ్చారు. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ సుదర్శన్ గౌడ్, ఏఎస్పీ రవీందర్, ఆర్టీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ బాబురావు, ఎస్ఐ ఇసాక్ పాల్గొని కౌన్సిలింగ్ చేశారు. తెలుసు
కాకినాడ పక్కన తెలుసు, ట్రాఫిక్ ఉందని తెలుసు, హై స్పీడ్ పోతుందని తెలుసు, కానీ పాటించకపోవడం కానీ ఈ ప్రమాదం జరిగింది. నేను చెప్పేది మీలో ఒక కుటుంబ సభ్యులుగా మేము బాధపడుతున్నాం. ఆ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ బాధపడేది మేము పోలీసు వాళ్ళం. మీకు తెలుసో తెలియదా, మేము చాలా కాకినాడ చేసుకున్నా కూడా చాలా జాలీ ఉన్నాం. వాళ్ళు చనిపోయిన తర్వాత నేనే వాళ్ళ కుటుంబ సభ్యులు లారీకి వెళ్ళడం, వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్య కూతురుది కనీసం తరలు కూడా ఎలాంటి ఆరవాలు లేకుండా జరగడం మన దృష్టం. రక్త సిద్ధమైపోతుంది రోడ్డు, మరి అమూల్యమైనటువంటి మన ప్రాణాన్ని, ఎంతో విలువైనటువంటి ప్రాణాన్ని నిర్లక్ష్యం మన హృదయం నిర్లక్ష్యం కేవలం మానవ తప్పిదంతో మద్యం దాని నడిపి కానీ అతివేగంతో కానీ హెల్మెట్ లేకుండా నడిపి కానీ ఇంకా రోడ్ సేఫ్టీ మెజర్స్ ఇలాంటివి తీసుకోకుండా మన రోడ్ల నుంచి ప్రాణాలను కోల్పోతున్నాము. ఇది అవసరమా? ఏమే అవసరమా? అనవసరంగా చనిపోవడం అవసరమా? ఈ మధ్యన ఈ ద్రవ్యగా అనేది బాగా చేస్తున్నారు, మెయిన్గా బాగా లేకుండా తెలిసిన చేస్తున్నారు. ఇంతమంది మరి పట్టుబడి చేస్తున్నారంటే మరి ఇన్ఛార్జ్ రావాలని అర్థం చేసుకోవాలి. అందులో మళ్ళీ మన ఏజ్ కానీ చదువు కానీ చాలా వరకు ఉంటున్న భారతదేశం పిల్లలు మరి మన బాధ్యత ఎట్లా ఉంటుంది మన వాళ్ళు ఎదురు రావాలని కాదు ఒక పాత్ర ఎందుకంటే రావాలి లేకపోతే తీవ్రంగా అయిపో ఉంటాయి. దాంట్లో మనము కుటుంబానికి టైం పోతుంది, తర్వాత మనం పని చేసుకునే పని ఇబ్బంది అవుతుంది. చాలాసార్లు ఉద్యోగాలు ఏం చేస్తారు, ఒకసారి జైలు పోయించిన కానీ లేకపోతే ఈ వీక్లో కానీ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ దక్కన్ రావు కౌన్సిలింగ్ గురించి ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. మరి మీ యొక్క అమూల్యమైన సమయం అని అనటం కంటే మీ యొక్క ప్రాణాలను కాపాడిన వ్యక్తులుగా మన చట్టాలు అన్నీ తయారైనవి. మీరు ఆ విధంగా ఆ కోణం నుంచి ఆలోచించాలి. మరి వాహనం నడపడం అనేది సహజంగా మన అన్ని కాన్షియస్తో నడిపితే దానివల్ల మనం కరెక్ట్గా ఇంటికి వెళ్తామనే నమ్మకం మరి ఇంట్లో వాళ్ళకి నమ్మకం ఉంటుంది. మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు? నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం, మరి నీ పేరెంట్స్ అందరూ. మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మన మీద నమ్ముకున్న ఇంత 10-15 మంది మనం నమ్ముకున్న వాళ్ళందరినీ మోసం చేసి మరి వాళ్ళ మన సుఖం గురించి, పర్సనల్ సుఖం గురించి, సంతోషాల గురించి మరి బానిస అవ్వడం అనేది మధ్యానికి చాలా నీచంగా కనిపిస్తుంది. మనం అదే విషయం అదే తాగుడు అదే ఇంట్లో అందరితో పాటు కూర్చొని లేకపోతే మన నాయకులు వాళ్ళని అందరిని సంతోషపెట్టే విధంగా ఉంటే పర్వాలేదు. మనకి సంతోషకరమైన పనులు చేయాలి తప్పితే ఇతరులకు కష్టమైన పనులు మనం ఎప్పుడు ఏ రోజు కూడా మనం మనసు ఒప్పుకోవాలి. ఈ చేసేది తప్ప గొప్ప అనేది ఒకటి మన 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 కాన్షియస్ మనకి ఒప్పించాలి మన మనసులో. అంతేగాని మన చిన్న చిన్న సుఖాల గురించి తాపత్రయపడటం అనేది మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవడం తప్ప వేరేది ఏం లేదు. మన ఇప్పుడు ప్రపంచంలో చూస్తే సహజ మరణాలు అనేవి తగ్గిపోయినాయి. యాక్సిడెంట్లు చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు కానీ మార్గం లేదని కానీ సిచ్యువేషన్ ఏర్పడింది ఇప్పుడు ప్రపంచంలో. ముఖ్యంగా అన్ని బైక్స్ కానీ కార్లు కానీ ఏమైనా కానీ స్పీడ్ వెహికల్స్ వచ్చేసినాయి. మనం కంట్రోల్ చేసే వెహికల్స్ కావాలి. మరి మరి ఆ విధంగా మరి రోడ్లు కూడా తయారే లోపలే 1,000,000 ప్రాణాలు పోతున్నాయి కార్లు. మరి ఆ రోజు మనకు దగ్గర రావాలంటే మరి మీరు కొన్ని కొన్ని విషయాలు దూరంగా ఉండాలి. మరి ఆ దూరంగా ఉండాల్సిన ఏంటంటే మద్యం, ఇట్లాంటి అవలక్షణాలు ఉన్నాయి ఏవి కూడా నోట్లో పెట్టుకోవడం కానీ అట్లాంటివి కానీ సిగరెట్లు కానీ ఇట్లాంటివి అన్నీ ఏది కూడా అది మంచి చేసేది కాదు. మీరు వాట్సాప్లలో టీవీలలో ఏం చూసినా ఇవే చూపిస్తున్నారు. ఆయన కూడా మాట్లాడారు మరి చట్టం ఇప్పుడు ఒక్కొక్క శిక్ష వేయాలంటే మీరు యాక్చువల్గా చెప్తే 100 రూపాయలు రాసి పంపుతున్నారు కానీ 100 రూపాయలు కాదు మీరు రాయాల్సింది. 100 లతో ఏది కాదు. హైదరాబాద్ సిటీలో చూస్తే శిక్షలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు కంపల్సరీ ప్రతి దగ్గర ప్రతి కోర్టు మన మెజిస్ట్రేట్ గారు 3 రోజులు జైల్లో ఉన్న దాఖలాలేకా కనపడతలేదు. ఇంకా మన జిల్లాలో ఇంకా పాకలేదు. ఇంకా ఇప్పుడు అక్కడ బండి ఎక్కి నడపాలంటే కదా కదా ఉంటున్నారు. సినిమా యాక్టర్ల దగ్గర నుంచి మొదలుపెట్టే చిన్న
నైట్లో నిలబడి మరి ప్రెస్ వాళ్ళు అవన్నీ వీడియోలు తీసి ప్రెస్కి ఇస్తున్నారు, అది వీడియోగ్రఫీ చూపిస్తున్నారు. అయినా కూడా మార్పు రాట్లా. మరి మీరు కొద్దిగా మనసు పెట్టి మీరు ఆలోచించండి. మరి ఇది ఒక్క దగ్గర చేస్తలే, ప్రపంచం మొత్తం చేస్తుంది. అయినా కూడా ఈ యాక్సిడెంట్ తగ్గుతలేదు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం తాండూరు సబ్స్టేషన్ వద్ద మంగళవారం ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వరంగల్ వారి ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ పరిష్కార వేదికలో ఎంపీపీ మాదాడి శ్రీదేవి, ఎంపీడీసీ శ్రీరంగి శంకర్ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై విద్యుత్ అధికారులను వివరించారు. తాండూర్, తిరియాని, రెబ్బెన ఈ మూడు మండలాలను కలిపి విద్యుత్ లింక్ కలిపారు. ఎక్కడో దూరంలో ఉన్న తిరియాని మండలంలో కరెంటు పోతే తాండూరు మండలంలో గంటల తరబడి కరెంటు నిలిచిపోతుందని వివరించారు. కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు ఉన్న తీగలు మనిషికి అందే విధంగా వేలాడుతున్నాయని, మరికొన్ని గ్రామాల్లో ఈ వర్షాకాలం చిన్న గాలికే కరెంటు పోతుందని విద్యుత్ అధికారులకు దరఖాస్తులు అందజేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు వారి వారి సమస్యల గురించి చెప్పారు. ఈ వరంగల్ నుండి బైఫర్కేట్ అయి నిర్మల్ హెడ్ క్వార్టర్ గా ఇంకో సిజీఆర్ఎఫ్ ఏర్పడ్డది, సిజీఆర్ఎఫ్ 2 అంటారు దీన్ని. ఇది పాత నిజామాబాద్ ఆదిలాబాద్ ను కవర్ చేస్తాం మేము. మాది మా హెడ్ ఆఫీస్ మాకు మా హెడ్ క్వార్టర్ ఇది నిర్మల్. అయితే మేము ఈ నెలకు ఈ 2 సిట్టింగ్స్ పెట్టి ఆ డిస్ట్రిక్ట్ లో 2 సిట్టింగ్స్, సబ్ డివిజన్ లో ఈ డిస్ట్రిక్ట్ లో 2 సిట్టింగ్స్ పెట్టి మొబైల్ కోర్ట్ మీద తీసుకోవాలి. ఇక్కడ ఎవరైనా రాకుండా ఉన్నదైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా అయితే మా అడ్రస్ మీద ఇది చైర్పర్సన్ సిజీఆర్ఎఫ్ హౌస్ నంబర్ 1-3-151/A శాస్త్రీనగర్ నిర్మల్ ఈ అడ్రస్కు లెటర్ రాసిన, అంటే కవర్లో పెట్టి ఒక లెటర్ రాసినా కానీ దాన్ని నంబర్ చేసి మేము కేసు సాల్వ్ చేసేస్తాం. ఎవరి మీద అయితే కేసు ఉంటుందో అది ఉంటుందో, ఇప్పుడు ఏ వాళ్ళు ఈ అకౌంట్స్ ఉంటాయి ఏవో ఎవరిని ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు రిప్లై వచ్చిన తర్వాత అమికేబుల్ సాల్వ్ అయితే అవుతుంది, లేకపోతే మా దగ్గర హియరింగ్ పోయి ఆర్డర్ చెప్పేస్తాం. ఆ విధంగా మామూలుగా జనరల్గా అయితే 45 డేస్ అప్పుడే కేసు డిస్పోజ్ చేయాలి మేము. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే ఈ ఫైనాన్స్ మ్యాటర్ బిల్స్ అయితేనే తొందరగా అయిపోతున్నది, అది పేపర్ వర్కే కాబట్టి. టెక్నికల్ అంటే మెటీరియల్ అది కావాల్సి వస్తుంది, అది కొంచెం లేట్ అవుతున్నది. అది మేము ఈఆర్సీ చైర్మన్ కూడా చెప్పుకున్నాం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దానికి. ఆ విధంగా ఇది ప్రజల సౌకర్యం కొరకు, ఈ కన్స్యూమర్ సౌకర్యం కొరకు ఈ కోర్టు పెట్టడం జరిగింది. సార్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి నేను, సార్ ఏమో చీఫ్ ఇంజనీర్ ఇన్ సర్వీస్. నేను రిటైర్డ్ కానీ సార్ ఇన్ సర్వీస్ చీఫ్ ఇంజనీర్ టెక్నికల్ సైడ్, టెక్నికల్ మెంబర్ అంటారు ఇక్కడ. ఈసారి ఏమో జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ చూస్తే తొందరగా బిల్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే. ఇంకా ఆ సార్ ఏమో 4th మెంబర్, హీఈస్ రిప్రజెంటింగ్ మోస్ట్లీ కన్స్యూమర్స్, రిప్రజెంట్ చేసేందుకు ఎవరైనా సోషల్ వర్కర్ కానీ అటువంటి వాళ్ళను వేస్తారనుకోండి అట్లా. అది ఏదన్నా ఫీల్డ్లో కొంచెం క్రెడిబిలిటీ ఏదన్నా ర్యాంక్ ఉంటే అట్లా వేస్తారు. అట్లా ఈ మేము 4 మెంబర్స్ కొరం ఈ విధంగా చేస్తుంటే తిరుగుతుంటాం అంతే. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఎంఏ షరీఫ్, రామకృష్ణ, కిషన్, రమణ, శ్రీధర్, ఏఈ శ్రీనివాస్, పలు మండల విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పద వాహనానికి తనిఖీ చేస్తుండగా నిషేధిత లక్ష విలువ చేసే బెల్లం పటిక పట్టుకున్నామని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ఉట్టూరు గ్రామం నుంచి ఈ జిల్లాకు TS-16UA-7405 వాహనంలో తరలిస్తుండగా రేగొండ మండలం నారాయణపూర్ గ్రామం వద్ద పట్టుకుని విచారించగా దీన్ని కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి సప్లై చేస్తున్నట్టు చెప్పారని, కేసు నమోదు చేసి బండిని సీజ్ చేశామని సీఐ తెలిపారు. ఈరోజు మా ఎస్ఐ రేగొండ వర్షాలను కలిసి నారాయణపూర్ క్రాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసుకుండగా ఒక బొలోరో వెహికల్ AP-16UA-7405 వెహికల్ అనుమానాస్పదంగా ఉండడంతో ఆ వెహికల్ నాకు చెక్ చేయక అందులో నల్ల బెల్లం పట్టుకున్న లభించింది. ఇట్టి వ్యక్తిని విచారించక సుల్కర్తి రమేష్ అనే వ్యక్తి, ఇతను కామారెడ్డి జిల్లాకు చెందిన విక్నూర్ విలేజ్కి చెందిన కామారెడ్డి డిస్టిక్ సంబంధించిన వ్యక్తి. ఇతను కర్ణాటక బీదర్ నుంచి మన భూపాలపల్లి ఏరియాలో బెల్లం సప్లై చేస్తూ కుటుంబ తయారీకి కావాల్సిన బెల్లం సప్లై చేస్తూ బెల్లం కుటుంబాన్ని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ప్రతి వెహికల్ని స్వాధీనపరచుకొని అతని వ్యక్తిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఇతని డిమాండ్ తరలించడం కాస్ట్ అందాక 1 లాక్ వరకు ఉంటుంది. రేటింగ్ కింద బెల్లం ఒక కింద పెట్టండి.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎలకలపల్లి కస్తూర్బా పాఠశాల నుండి ఏడో తరగతి చదువుతున్న సౌమ్యశ్రీ అనే అమ్మాయి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పాఠశాలలో కనిపించడం లేదని తోటి పిల్లలు చెప్పడంతో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే చిప్ప సౌమ్యశ్రీ అనే అమ్మాయి ఉదయం 6 గంటల నుండి పాఠశాలలో కనిపించడం లేదని తోటి పిల్లలు తెలిపిన ప్రకారం టీచర్ వేధింపులు భరించలేకనే వెళ్ళిపోతున్నా అని చెప్పినట్లు సమాచారం. ఇందులో అసలు విషయానికి వస్తే అమ్మాయి పాఠశాలలో చేరి వారం రోజులు మాత్రమే అవుతుందని అన్నారు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అనే కోణంలో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పాపను తీసుకురాకుండా ఎందుకు తీసుకురావద్దు మేడం అని నా బిడ్డ అన్నది. అన్నకి ఏమన్నది, ఇగో ఈ పాప నాకు అసలు పిలుపులే రావద్దు, ఉండనవద్దు, మేము అద్దని అన్నాం, పేరు కొట్టేసినాం అంటే ఇది అన్నది కదా, పేరు ఎట్లా కొట్టేస్తావు, అమ్మ రాంది, నాన్న రాంది, మేము ఎవరు రాంది, మమ్మల్ని విడిపియ్యండి, ఈ పేరు ఎట్లా ఏ రకంగా కొట్టేసినాం అని నా బిడ్డ అడిగింది. ఫోన్ చేసుకుంటూనే ఉన్నాం, అమ్మ వడగొట్టు అన్నది వడగొట్టుతాను, తీసుకొచ్చినాయి వాళ్ళ అంటే వాళ్ళు ఎవరున్నారని తీసుకొచ్చినావు, ఏ మేడం ఉన్నది, ఏ సార్ ఉన్నాడు, నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు అని ఆదివారం ఉన్నాడు అన్నది. పోయిన ఆదివారం ఇప్పుడు ఉన్నాం. టీచర్ జిమ్ దగ్గర మాకు తెలియదు అని అన్నది. క్యాన్సిల్ చేస్తారు మేడం, మేము లేని అన్న తర్వాత అదంతా తెలిపినాక ఎస్ఓ మేడంకి ఫోన్ చేసినాక మేడం అంది కదా ఉంచండి పాపని, మీరు వడగొట్టెళ్ళండి అని అన్నారు ఎస్ఓ మేడం. అన్న తర్వాత నేను పంపించి ఇంటికి వచ్చినాక మళ్ళీ మొన్న సండే రోజు వెళ్ళినాను హాస్టల్కి వెళ్తే పాప మొత్తం సండే పోయిన సండే నుండి నిన్న సండే వరకు మొత్తం తెరిని స్టోరీ మొత్తం చెప్పేసింది నాకు. ఇట్లా మమ్మీ ఇట్లా టార్చర్ చేస్తాను నన్ను స్కూల్లో రూమ్లోకి తీసుకెళ్ళి అందరి టీచరు అందట్టే కదా నువ్వు హాస్టల్ ఉండద్దు, నువ్వు వెళ్ళిపో, నేను ఎవరు రమ్మంటే నువ్వు వచ్చినావు అనేసి అందరి టీచర్ చెప్పిందట. చెప్పేసిన తర్వాత ఏడ్చుకుంటే పాప ఏడ్చుకుంటే చెప్పేసింది ఇట్లా చేస్తుంది అనేసి, నువ్వు వెళ్ళిపోకుంటే నేను చంపేస్తాను నేను అందరి టీచరే అన్నస్తా అందరి టీచరే మొత్తం కారణం పాప ఇలా వెళ్ళడానికి కారణం ఎంత టార్చర్ చేస్తే పాప నైట్ వెళ్ళిపోవాలి సార్ చెప్పండి. టార్చర్ అంటే నువ్వు ఉండద్దు, నువ్వు మొత్తం రమ్మన్నారు స్టడీ ఎవరు కూర్చున్నా కూడా స్టడీ ఎవరిలో కూర్చోబెట్టిందట రాసుకోమని, రాసుకోమని కూడా స్టిక్ తీసుకుని వచ్చి కొట్టి ఇట్లా అన్నదట కదా నువ్వు ఎక్కడ తింటున్నావు ఇక్కడ. ఇంకా ఇది అడిగిందట నువ్వు మేడం నన్ను ఎందుకు కొట్టి లే కారణం ఎందుకు కొట్టిందనంటే అంటుందట కదా నువ్వు ఎక్కడ తింటానవా సప్పటికి నోరు మూసుకొని కూర్చో అనేసి అన్నదట టీచర్. అన్నాక ఏడ్చుకుంటే సైలెంట్గా కూర్చుండేదట ఆమె కూడా. ఇంకా రూమ్లోకి తీసుకెళ్ళి ఇట్లా వెళ్ళిపోకపోతే మంచిగా ఉండదు, రేపటి వరకు నువ్వు కంటికి కూడా కనిపించద్దు నాకు అంటే కూడా మేడం నేను ఏమంటాను మిమ్మల్ని అని ఆ రోజు లేదు మాకు. ఆరోగ్యం బాగుంటుందా కమల్పూర్ మండలం గుండారం గ్రామంలో ఇసుక లారీలతో రోడ్డు చెడిపోయేది కాక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలలో అమాయకులు మృతి చెందుతున్నారని డిమాండ్ చేస్తూ ఈరోజు గుండారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఒక స్కూల్ సంబంధించిన ప్రిన్సిపాల్ వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పార్కింగ్ చేసినందుకు వెనుక నుంచి ఢీ కొట్టి ఫ్యామిలీ చనిపోవడం జరిగింది. ఇంకా చూసినట్లయితే ఈ రోడ్లు కానీ ఈ వర్షాకాలంలో ఈ పోతున్న వెహికల్కి ఇంకా రోడ్లు ఖరాబ్ అయ్యే పరిస్థితే ఉంది. రోజు యాక్సిడెంట్లు అయ్యి రోజు అసలు మనుషులు చనిపోతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దయచేసి ఇది పట్టించుకునే వరకు మా యూత్ కాంగ్రెస్ ఇలాంటి ధర్నాలు చేస్తూనే ఉంటుంది. ఇంకొకసారి లారీలు ఈ రోడ్ల నుంచి నడిచేలాగా ఇట్లా చేస్తే కిరోసిన్ పోసి గాలి పెడదామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మొన్నటికి మొన్న సబ్బితం దగ్గర ఒక యాక్సిడెంట్, అసలు ఈ యాక్సిడెంట్ ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకుంటలేడు, ఎందుకు చనిపోతా ఉంటే మనిషి వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళని ఓటర్లు కాదా. దయచేసి చెప్తున్నా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా సీఎం గారికి చెప్తున్నాం, కేవలం మా మంత్రి మీద ఇదంతా జరుగుతుంది. మొన్నటికి మొన్న మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప సర్పంచ్ రోడ్డు మీద 2 టైర్లకి చచ్చిపోవడం జరిగింది. అదే ఇందారం దగ్గర ఒక యాక్సిడెంట్ అయితే 2 నిమిషాల వెహికల్ పంపించి 2 నిమిషాల రియాక్ట్ అయ్యాడు. మా మంత్రిని మాత్రం ఒక్కరు కూడా రియాక్ట్ అయితలేరు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గారికి, దీనికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారుల గారికి బరాబరిని హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఇట్లా యూత్ కాంగ్రెస్ తరఫున మేము ఇలాంటి లారీలు నడుచుకుని చేస్తే మాత్రం కిరోసిన్ పోసి గాలి పెడదామని చెప్పని గట్టిగా హెచ్చరిస్తున్నాం. శ్రీధర్ బాబు ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మంచిగా జరిగినాయి, ఇప్పుడు మాత్రం ఘోరమైన ఇసుక మాఫియా కాదు మట్టి తల్లి అన్నారు, మాఫియా తల్లి అయిపోయింది. చెప్తున్నా నేను ఇసుక లారీలను నెక్స్ట్ టైం ఇట్లా నడిస్తే కిరోసిన్ పోసి బరాబరి గాలి పెడదామని చెప్పి హెచ్చరిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో
టీఎన్జీఎస్ ఆధ్వర్యంలో టీఎన్జీఎస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరు శంకర్ 40వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి శాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల నివారణపై టీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు రామగుండం ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు కొన్ని సూచనలు చేసి వారితో మాట్లాడారు. రమేష్ బాబు చేసిన సూచనలను డ్రైవర్లకు అందించారు. బస్సుల యొక్క బ్రేక్లు లైట్లు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని, బస్సుల యొక్క ఇండికేటర్ పనిచేస్తున్నా లేదా పరిశీలించాలని, బస్ డ్రైవర్ డ్యూటీ ఎక్కే ముందు తన సెల్ ఫోన్ను డిఫోన్ అందే పెట్టాలని, ప్రస్తుత వర్షాకాలం వల్ల బస్సుల యొక్క వైపర్లను పనిచేసే విధంగా చూసుకోవాలని, బస్ డ్రైవర్ డ్యూటీ ఎక్కే ముందు మద్యం తాగకుండా ఉండాలని, కొన్ని చోట్ల రోడ్ల పక్కన బస్సులు ఆపి ఉంటాయి కనుక బస్సు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్జీవన్ ఏరియాలో కారుణ్య నియామకాలపై 1100 మంది దరఖాస్తులు, జిఎం విజయపాల్ రెడ్డి. అక్రమంగా ఫ్రై చిట్టీలు మనీ సర్క్యులేషన్ నిందితులను పట్టుకున్న వన్ టౌన్ టాస్క్ ఫోర్స్ సిఐలు సిబ్బంది. జలమయమైన గ్రామాలను రోడ్లను లో లెవెల్ వంతెనలను పరిశీలించిన మంత్రి జోగు రామన్న. పాండవుల గుట్టను పరిశీలించిన స్పీకర్ మసునచారి. పాత బెల్లంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ 4 నెలలు గడిచిన పూర్తి కాదాయే, బురదమయమైన ఇందులో ముందు ఎలా నడిచి వెళ్లడమో మీరే చెప్పండి అయ్యా, ప్రజల దీనగాదా. చింతమనేపల్లిలో వరదల ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. పెద్దపల్లి జిల్లాలోని కలెక్టర్ ఆవరణలో ప్రజావాణి కార్యక్రమం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రామరావు బాగ్లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు. తాండూరు సబ్స్టేషన్ వద్ద వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక. రేగొండ మండల కేంద్రంలో 100,000 రూపాయల విలువ చేసే గుడుంబ బెల్లం పటికను పట్టుకున్న ఎస్ఐ సుధాకర్. ఎల్కలపల్లి కస్తూర్బా బాలికల పాఠశాల నుండి 7వ తరగతి చదువుతున్న అమ్మాయి అదృశ్యం. టీచర్ వేధింపులు భరించలేకనే పోతున్నానని తోటి పిల్లలు చెప్తున్నారు. గుండారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ ధర్నా. టీఎన్జీఎస్ ఆధ్వర్యంలో బొంకూరు శంకర్ జన్మదిన వేడుకలు. టీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు ప్రమాద నివారణపై ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు చేసిన సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.